हाय अंडी नमस्ते ना पेर नागलक्ष्मी पेसर पच्चड़ चूपिस्तुन्नानु दानिकि कावाल्सिन इंग्रीडियंट्स पेसर पप्पुनि 2 अवर्स नानबेट्टेसि देन वाश् चेसि स्ट्रेन चेसि उंचुकुन्नानु इंगुव एंडुमिर्चि जीलकर्र करिवेपाकु उप्पु పోపు దినుసులు దానికి మళ్ళీ పోపు వేసుకోవటానికి 2 ఎండుమిర్చి ఆయిల్ ఇవండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దీనికి మనం ముందుగా ఎండుమిర్చి జీలకర్ర దీనికి సరిపడ సాల్ట్ కొంచెం వేసేసుకొని దీని ముందుగా పొడి చేసుకుందాం గ్రైండ్ చేసుకుందాము మనము ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఈ నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసి గ్రైండ్ చేసుకున్నాము మరి మెత్తగా దోసల పిండి లాగా దీని పేస్ట్ లాగా రుబ్బక్కర్లేదు కొంచెం చెక్క పెద్దగా ఉంటే బాగుంటుంది అలా గ్రైండ్ చేసుకొని మనం పోపు వేసుకోవటమే చాలా సింపుల్ గా ఈజీగా మంచి కమ్మగా ఉండే హెల్తీగా ఉండే పచ్చడి ఇది చాలా క్విక్గా అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం మళ్ళీ మనం ఇలా గ్రైండ్ చేస్తున్నాము అలా చక్కబద్దగా నేను ఇందులో పసుపు వేయలేదు కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇందులో పసుపు వేస్తే మరీ పచ్చగా కనపడుతూ ఉంటుంది ఇంకొసమని నేను వేయలేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఒక బౌల్ లో తీసేసుకొని మనం పోపు వేసుకుందాం మనకి పచ్చడి రెడీ అయిపోయింది కదా దీనికి పోపు వేసుకుందాము స్టవ్ మీద ఆయిల్ పెట్టాను ఇలాపు మనం ఈ పచ్చళ్ళలో ఈ కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకొని రెడీగా ఉంచుకుందాం मन पोप दिन्सुलु एंडुमिर्ची पोपुनि मन इंदुलो वेसेस्तुन्नाम ఇదండి మన పెసరపప్పు పచ్చడి చాలా క్విక్గా ఇంట్లో ఏం వెజిటబుల్స్ లేనప్పుడు చక్కగా క్విక్గా చేసుకోవటానికి చాలా టేస్టీగా కూడా ఉంటుంది వెనకటి రోజుల్లో పల్లెటూర్లలో కూరలు లేనప్పుడు ఇది సమ్మర్ టైంలో ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉండేవాళ్ళు బహుశా ఇది సమ్మర్లో వేడిగా ఉంటుంది కదా ఆ వేడి తగ్గటం కోసమని ఒక రీజన్ కూడా ఉండి ఉంటుంది పెసరపప్పు వాడితే బాడీ కూల్ అవుతుందని దాని మూలంగా కూడా అయి ఉండొచ్చు ఎందుకంటే కూరలు దొరికేవి కావు కాబట్టి ఆ రోజుల్లో వెరీ ఫ్రీక్వెంట్గా ఇది చేసుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది నా ఫేవరెట్ అన్నమాట ఇది అందరూ ఒకసారి తప్పనిసరిగా చేసి హెల్తీగా కూడా ఉంటుంది మనం కొంచెం పోపు వేసాం తప్ప ఇందులో మనం వేయించింది అలా కూడా ఏమి లేదు అందుకోసమని అందరు హెల్తీగా కూడా ఉంటుంది కాబట్టి అందరు తప్పనిసరిగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్తారని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్